వెల్కమ్ టు సెలబ్రిటీ న్యూస్ 24/7. నేను మీ రానా. ఎన్నికల నగర మోగి మోగిన వేళ బీజేపీ కొత్త వ్యూహం ఏంటో ఇతర పార్టీలకు అర్థం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు, దేశంలో ఉన్న మంత్రులు, సెంట్రల్ మినిస్టర్స్, ముఖ్యంగా నెంబర్ 2 అమిత్ షా, నిన్న వీళ్ళందరూ 3 రోజుల నుంచి చేసిన ప్రకటనలు ఏంటంటే, హంగ్ వచ్చినా ఏదొచ్చినా మాకు ఓట్లు పడకపోయినా, ఒకవేళ ఓట్లు వేసినా మాకు 10% వచ్చినా 1% వచ్చినా మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఈ నాయకులందరూ, ఇది నేను చెప్తున్న విషయం కాదండి, ఈ నాయకులు ఎగ్జాంపుల్గా అరవింద్, ఎంపీ అరవింద్ నిన్నగాక మొన్న ప్రెస్ మీట్లో ఆయన చెప్పిన పత్రికా ముఖంగా ఆయన చెప్పింది ఏంటంటే, హంగ్ వచ్చినా ఏదొచ్చినా 4 సీట్లు వచ్చినా మేమే మావోడే ఈసారి ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఉంటుందండి. దాని అర్థం ఏంటి అసలు? అంటే ఎలక్షన్స్ అయిపోగానే హంగు రాగానే అందులో 20, ఇందులో 20, అందులో 30, ఇందులో 30, ఇక టమాటాలు కొన్నట్టు కొంటారేమో. కర్ణాటకలో జరిగింది కదా. అంటే సౌత్ లో ఉన్న స్టేట్లు అంటే మీకేంటి, ఉల్లిపాయలు టమాటాలు బేరల్లా కనిపిస్తున్నాయా? బీజేపీ నేతలను అడుగుతున్నారు ప్రజలు. అంటే మీరు వచ్చి అందులో హంగు రాగానే ఇందులో 30 మంది, ఇందులో 30 మందిని కొనుక్కొని ఎలాగో మీకు ఒక 4వ 5వ సీట్లు వస్తాయి. ఇక 5 సీట్లు కలిపి 60 గవర్నమెంట్ ఫామ్ చేద్దామని మీకు ఏమైనా మనసులో ఉందా? అందుకనే మీ నాయకులందరూ, సెంట్రల్ మినిస్టర్స్ అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారా? 80% గవర్నమెంట్ మాదే, 80% గవర్నమెంట్ మాదే, మాకు 5% ఓట్ చేయరు ఉన్నా కానీ గవర్నమెంట్ మాదే, 4 సీట్లు వచ్చిన అసలు వాళ్ళ వ్యూహం, వాళ్ళ అరాచకాలు ఎలా ఉన్నాయో వాళ్ళ పేపర్ స్టేట్మెంట్స్ చూస్తే తెలుస్తుందని ప్రజలు అంటున్న మాట, విశ్లేషకులు అంటున్న మాట ఇది. నిన్న ఆదిలాబాద్ సభలో ఓ పెద్ద మనిషి అంటాడు, ఎన్డీఏలోకి కేసీఆర్ ని రానియం, బీఆర్ఎస్ ని రానియం, ఎవరబోయి రానివ్వటానికి వాళ్ళు అంటున్నారు, కేటీఆర్ అండ్ హరీష్ రావు, నువ్వెవర్రా భయ మమ్మల్ని రానివ్వటానికి, నువ్వు వద్దనుకునే కదా మేము బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అని పెట్టుకుంది. మళ్ళీ పెద్ద మనిషి అంటాడు, ఆ పార్టీకి సిద్ధాంతాలు లేవు అంటాడు, బీఆర్ఎస్ పార్టీకి, ఎవరు అమిత్ షా. ఈ ఒక్క మాటకి జనం, ఆ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఈ ఒక్క మాటకి, నువ్వు ఒక్క మాట అన్నదానికి జేబులో చేతులు, వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, నీకేం సిద్ధాంతాలు ఉన్నాయి, నీ పార్టీకి అసలు సిద్ధాంతాలు ఏమున్నాయి, ముందు మా పార్టీ అనే బదులు నీకేం సిద్ధాంతాలు ఉన్నాయి, నువ్వు ప్రజలకు ఏం చేసినావు. మళ్ళీ ఆ పెద్ద మనిషి అంటాడు, రైతుల ఆత్మహత్యలు, అవినీతి, అక్రమాలలో తెలంగాణ నెంబర్1 అంటాడు. నేను హైదరాబాద్ జిల్లాలో సభలో విషయాలు ఇవ్వండి, రైతుల ఆత్మహత్యలు, అవినీతి, అక్రమాలలో తెలంగాణ నెంబర్1 అంట, ఏదో పెద్ద పత్తి అన్నట్టాడు సెంట్రల్లో. నువ్వు ఏం పేకక, ఇవన్నీ నేను అంటున్న మాటలు కాదండి, తెలంగాణ నాయకులు కార్యకర్తలు అంటున్న మాటలు నేను మీకు వివరిస్తున్నా. నువ్వు సెంట్రల్లో ఏం పేకక ఇక్కడికి వచ్చి ముచ్చట చెప్తున్నావంట. ఏం ముచ్చటయ్యా అంటే, తెలంగాణ వీళ్ళేం చేసుకోవట్లేదు, మేము రైతులకు డబ్బులు ఇస్తుంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటారన్న అదేగా నువ్వు అనేది. నువ్వు రైతులకు డబ్బులు ఇవ్వు, అక్రమాలు చేసేవాళ్ళు నాపో, అవినీతి చేసే వాళ్ళు టాప్10 సభ్యులంతా మీ వాళ్ళే, ధనవంతుల కోసం పుట్టిన పార్టీ. ఒకప్పుడు బీజేపీ అయితే నాకు తెలియదు కానీ ఆఫ్టర్ మోడీ, ఆఫ్టర్ అమిత్ షా మీ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ సిద్ధాంతాలు ఏంటయ్యా అంటే, సరే కేసీఆర్ గారు బీఆర్ఎస్ సిద్ధాంతాలు తర్వాత సంగతి, అది వాళ్ళ ఆ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చూసుకుంటారు. అసలు ఫస్ట్ నీ సిద్ధాంతాలు కొద్దాం, నీ సిద్ధాంతాలు ఏందయ్యా అంటే, ఈ టాప్10 లో ఉన్న ధనవంతుల్ని ఇంకా ధనవంతుల్ని చేయటం నీ సిద్ధాంతం నెంబర్1. హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్లకి వీటి మధ్య, ఈ మతాల మధ్య డిస్టర్బెన్స్ తీసుకొచ్చి నువ్వేదో హిందువులకు సపోర్ట్ చేస్తున్నావు అని బిల్డప్ ఇటు నెంబర్ 2 సిద్ధాంతం. నెంబర్ 3, నీ మీద ఉన్న కేసులు, నీ కొడుకు చేసిన అవినీతి, వీటన్నిటిని కాపాడుకోవటానికి ఇంకా మిగతా ప్రయత్నాలు నీ 3వ సిద్ధాంతం. ఇంకా నీ సిద్ధాంతాల గురించి పోతే అది ఒక దాంతో ఆగదు, ఇంకా ఒక 100 వస్తాయి. ముందు నువ్వు కరెక్ట్గా ఉండి, ముందు మీరు కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఇచ్చి అప్పుడు ఇక్కడ మొగోళ్ళలాగా మాట్లాడండి, జాకోళ్ళలాగా మాట్లాడొద్దని ప్రజలు అంటున్నారు. ఇది ప్రజలు అంటున్న మాట, నా మాటగా మీరు జాకోళ్ళలాగా మాట్లాడొద్దు. ఇక్కడికి వచ్చి మైక్ ఇచ్చాడు కదా నేను హోంమంత్రిని, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాంటే ఎడువ్వడు పుష్పాలు లేవు, ఎడవ్వ ఏ పుష్పాలు లేవు ఇక్కడ. మీరు చెప్పిందల్లా ఇని మీకు జేజేలు కొట్టడానికి పార్టీలో ఉంది కరెక్ట్గా 5 నాయకులు, లేదా నా చేయక 4 చూపించింది, అంటే 5 వాళ్ళు లేడు అన్నట్టే. ఈటల, బండి సంజయ్ మావ,
మరి పోతే అటు కిషన్ రెడ్డి అడప తడప ఇంకో పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు, ఇంకో వాళ్ళ ముగ్గురే గుర్తొస్తుంది. వీళ్ళని పెట్టుకొని నువ్వు ఈ రాష్ట్రాన్ని వెళ్దామని నువ్వు అనుకుంటే సరే, ఇక మీరు మీరు పెద్దల ద్వారా మీరు ఏం చేయాలనుకుంటే చేస్తారు. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కేసినా అటు బీజేపీకి పోయే అవకాశాలు ఉన్నాయి, మీ మీ చేతుల్లోనే కదా ఈవీఎం ఉంది. అది చేస్తే చేస్తారు, మీరు కొన్ని కొన్ని రాష్ట్రాలు చేసి మమ్మల్ని ఇక ఈ విషయం తీసుకొచ్చారు. మళ్ళీ పెద్ద మనిషి అంటాడు ఆహా ఈ మధ్యలో వద్ద బండి సంజయ్ ఎంటర్ అవుతాడు, ఇంక ఈ అమిత్ షాను వదిలేద్దాం ఇక్కడతో, ఎందుకంటే అతను ఏం మాట్లాడుతున్నాడు అతనికే తెలియదు. బండి సంజయ్ అంటాడు కేటీఆర్ ని, అయ్యా కేటీఆర్ మా కేసీఆర్ నువ్వు ఏడదాసి పెట్టిను, నువ్వేం చేస్తున్నావో మాకు భయం వేస్తుంది, మా కేసీఆర్ ను మాకు చూపి నా రాజకీయ గురువు అని ఈ పెద్ద మనిషి అంటాడు మా బండి సంజయ్ మావా. నేను నీకు ఒక్కడితే చూస్తున్నా బండి సంజయ్ మావా, నీకు ఒక మాట చెప్తున్నా, నీకు నిజంగా కేసీఆర్ రాజకీయ గురువు అయితే ఆ బీజేపీ పార్టీని వదిలేసి నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి. ఈ మాటలన్నీ బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్న మాటలు నా కామెంట్ రూపంలో వచ్చినాయి, నేను చదువుతున్నానండి. బండి సంజయ్ మావకి తెలంగాణ ప్రజలు బండి సంజయ్ గారికి మావా అని బిరుదిచ్చారంట కామెంట్ రూపంలో. కొంతమంది చాలా మంది బండి సంజయ్ మావ మంచోడు, మా బండి సంజయ్ మావ మంచోడు, అసలు ఆ బీజేపీ పార్టీని ఎప్పుడైతే వదిలేస్తాడో మా బండి సంజయ్ మావకి మంచి రోజులు వస్తాయి, ఇండిపెండెంట్ నుంచో పెట్టండి మా మావని మేము గెలిపించుకుంటామని ఈ ప్రజలు అంటున్నారు. రాష్ట్ర ప్రజలు మీ మీద అయితే అభిమానం పాలేదు మా ప్రజలకి, నువ్వు ఆ పార్టీని వదిలేసాయి మంచి రోజులు వస్తాయి నీకని కామెంట్ రూపంలో మా సెలబ్రిటీ న్యూస్ 24/7కి ప్రజలు విమర్శిస్తున్న ఒక సూచన. తర్వాత కేసీఆర్ 10 ఏళ్ల గవర్నమెంట్లో మొత్తం అప్పులేనని అమిత్ షా అన్నాడు. మరి మీ గవర్నమెంట్లో, మరి మీ గవర్నమెంట్లో ఏమొచ్చింది అప్పులు కాక? సీట్లు వచ్చినాయా, లడ్డూలు వచ్చినాయా, ఏమొచ్చినాయి? తీసుకొచ్చినావు ఆంధ్రాకి పాసిపోయిన 2 లడ్లు, మా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మీరు ఏమిచ్చారో ఆంధ్రాకి బాగా తెలుసు. సరే ఇది ఆంధ్రాకి సంబంధించిన విషయం కాదు, తెలంగాణ విషయం కాబట్టి ఒక నిమిషం ఆంధ్రాని పక్కన పెడితే, మీరు ఏ రాష్ట్రాలకి ఎంతెంత నిధులు ఇస్తున్నారు, ఎంతెంత పక్కదారి పడుతున్నాయి, అవన్నీ దేశ ప్రజలకు తెలుసు. ముఖ్యంగా సౌత్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రజలకు బాగా తెలుసు మిమ్మల్ని అయితే నమ్మరు. ఏదో ఒక్కసారి బై మిస్టేక్ ఈ తెలంగాణలో మీరు ఏదైతే ఇప్పుడు వ్యూహం పెట్టుకున్నారో, ఎన్ని సీట్లు వచ్చినా కానీ వాళ్ళ నెల కొనేద్దాం, ఎన్ని సీట్లు వచ్చినా కానీ వాళ్ళ నెల కొనేద్దాం, మందేం పోయింది మన దగ్గర ఫుల్ డబ్బు ఉంది అని మీరు అనుకుంటున్నారు కదా, అదంతా సౌత్లో కర్ణాటకలో ఒక్కసారి జరిగింది అది తప్పు. మళ్ళీ నీకు ఆ తప్పు అవ్వటానికి కర్ణాటక ప్రజలు పిచ్చోలు కదా, వాళ్ళు కూడా హాయిగా దేశకెళ్ళి కాంగ్రెస్కి అప్పచెప్పుకున్నారు. అసలు ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ 2 పోటీ పడుతున్నాయి, నువ్వు అసలు 4వ స్థానంలో 5వ స్థానం 6వ స్థానం అనేది ఒకటి ఉంటే ఆ స్థానంలో నువ్వే ఉంటావు. అట్లాంటి అసలు నువ్వు ఎలా గవర్నమెంట్ వస్తుందని చెప్తున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా మీరు ఈవీఎంలు ఏమైనా ట్రాంపరింగ్ చేస్తున్నారా, లేదా హంగు వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో? అదే అందాక అన్నట్టు అక్కడ 30 ఇక్కడ 30 వేసి మన దగ్గర 4 26 64కి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని మీరు ఏమైనా కలవకు అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఇదేమైనా ఢిల్లీయో ముంబైయో ఇలాంటివి ఏమైనా అనుకుంటున్నారు రాష్ట్రాలు? మీరేం చేసినా చెల్లొద్దు అనుకోవటానికి, ఇక్కడ మా పరిపాలన మేము ఎలా చేసుకోవాలో మాకు తెలుసు, అసలు మేము ఎవరెవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో మాకు తెలుసు అని ఈ రాష్ట్ర ప్రజలు అంటున్న మాట. ఇక చివరాఖరికి ఇంకా వాళ్ళ వ్యూహం ఏంటో మీకు అసలు ముందైతే అది చెప్పేసిన తర్వాత మిగతా విషయాలు చిన్న చిన్న ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాను అంతే, వాళ్ళ వ్యూహం అయితే అది. ఇక చివరాఖరి వ్యూహం అనమాట, కేసీఆర్ని ఎంఐఎం పార్టీని కలిపి అమిత్ షా నిన్న ఒక మాట అన్నాడు, మజ్లీస్ కేసీఆర్ గవర్నమెంట్కే సపోర్ట్ ఉన్నావు, వాళ్ళు ఫస్ట్ నుంచి సపోర్ట్, మరి నువ్వెందుకు మజ్లీస్ని రాణిస్తున్నావు నీ దగ్గరికి, నీ దగ్గరికి అసలు మజ్లీస్ని నువ్వెందుకు రాణిస్తున్నావు, మరి నీకు అవసరం లేదు కదా వాళ్ళు, వాళ్ళు దొంగలు, వాళ్ళు ఇంకోటి అని నువ్వు ఇదన్నప్పుడు, మరి ఎంఐఎం పార్టీ అధ్యక్షుడిని ఓవైసీ ఎంపీ గారిని నీ దగ్గరికి ఎందుకు రాణించి కూర్చోబెట్టినావు, మరి నువ్వు ఎందుకు ఆయనతో మంతనాలు జరిపినావు? ఈ ఫోటోలు అన్ని స్క్రీన్ మీద వస్తాయి చూడండి మీరు కాదు.
ఇప్పుడు ఏదైతే నేను కొన్ని కొన్ని విషయాలు చెప్పానో అవన్నీ స్క్రీన్ మీద వస్తాయి, వస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటారు. మరి మీరు నువ్వు అసలు నువ్వు మజ్లీస్ పార్టీని తిట్టి వాళ్ళని వాళ్ళ ఓట్ చేయడం మాకు అవసరం లేదని నువ్వు అన్నప్పుడు నువ్వు అసలు వాళ్ళని ఎందుకు పిలిపించుకున్నావు? నీ దగ్గరికి ఇద్దరు దొంగలే అన్నప్పుడు నువ్వు మజ్లీస్ పార్టీని నువ్వు ఎందుకు పిలిపించుకున్నావు? నీ దగ్గరికి అది నీ ఊహకి నీ విజ్ఞతకే వదిలేస్తున్నావు. ఈ రాష్ట్ర ప్రజలు అయితే, మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంత పిచ్చోళ్ళు అయితే కాదు, మీరు అనుకుంటున్నంత ఎర్రోళ్ళు అయితే అసలే కాదు. ఖచ్చితంగా ఎవరెవరికి బుద్ధి చెప్పాలి, ఎవడు ప్రజల్లో సానుభూతి, ఎవడు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడో వాడికి ఖచ్చితంగా ఓటేస్తారు. అది ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఏ పార్టీ అయినా అయ్యి ఉండొచ్చు. ఓటుని అమ్ముకోవటం చాలా తప్పు. సెలబ్రిటీ న్యూస్ 24/7 విశ్లేషంగా దీన్ని ఈ రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ పాంప్లెట్స్ రూపంలో కానీ ఇతర ఇతర యాడ్స్ రూపంలో కానీ సెలబ్రిటీ న్యూస్ 24/7 మేము చెప్తుంది ఏంటంటే, ఓటుని అమ్ముకోవద్దు. మీ భవిష్యత్తుకి ఏ నాయకుడు అయితే పనికొస్తాడో ఆ నాయకుడికి మీరు ఓటేయండి, ఆ పార్టీకి మీరు ఓటేయండి అని మా సెలబ్రిటీ న్యూస్ 24/7 చాలా ప్రచారాలు ఆల్రెడీ మొదలుపెట్టింది. ఇతర ముఖ్యమైన అంశాల కోసం చూస్తూనే ఉండండి సెలబ్రిటీ న్యూస్ 24/7. థ్యాంక్ యూ.